బాలల హక్కుల వార్షికోత్సవాలు పురస్కరించుకొని తాండూర్ ఎంఆర్ఓ కార్యాలయం నందు బాలల హక్కుల చట్టాలపై అవగాహన కల్పిస్తూ సంతకాల సేకరణ చేశారు. ఇప్పటివరకు 226 కేసులు చేశామని బాలల హక్కుల కమిటీ కోఆర్డినేటర్ వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ చిన్న అప్పలనాయుడు, తాండూర్ సిఐ రాజేందర్ రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లైన్ చదువు, మనం లైన్ చదివితే తెలిసిపోతుంది. నేను పెడతా, నేను పెడతా సిగ్నేచర్ ఒకసారి ఫేస్ ఇక్కడ. నా పేరు వెంకటేష్. అంటే నోటికి నుంచి కొంత వరకు కూడా వారోత్సవాలు జరుగుతున్నాయి. వారోత్సవాలతో పాటు ఈరోజు మనం తాండూరులో మండల ఆఫీస్ దగ్గర సంతకాల సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఇప్పటి వరకు కూడా 286 కేసులు కూడా రావడం జరిగింది. ఆ కేసులతో పాటు మనకు ఎక్కువ ఈ ఏరియాల మనతో అన్ని రాష్ట్రాల జనాలు కూడా ఉండడం జరుగుతుంది. అందులో మాకు ఎక్కువ అంటే చైల్డ్ మ్యారేజ్లు, అబ్యూస్ కేసులు, చైల్డ్ లేబర్ కేసులు ఇవి ఎక్కువ రావడం జరుగుతుంది. దీంతోపాటు మనకు కూడా చాలా విషయాల్లో కొన్ని కరోనా టైంలో పిల్లలు కూడా చాలామంది కూడా బెల్లకు దూరంగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బెల్లలో పోయేటట్లు వాళ్ళు డ్రాప్అవుట్ అయిన పిల్లల్ని కూడా మనం జాయిన్ చేయడం జరుగుతుంది. అటువంటి కూడా మన చైల్డ్ లైన్కు ఇది 24 గంటలు సర్వీస్ ఇస్తుంది. మీరు ఎప్పుడైనా ఏ రాత్రి అయినా 24 గంటలు మనకు ఫోన్లు చేయొచ్చు. మా పిల్లలకు సంబంధించిన ఎటువంటి విషయాలైనా కూడా మేము వాళ్ళని 24 గంటలలోపు ఆ పిల్లల్ని కలిసి వాళ్ళకి ఏం సమస్య ఉందనేది కూడా అవన్నీ కూడా తెలుసుకొని ఏదైతే ఏ దానికి సంబంధించి ఉంటే ఆ కేసును వాళ్ళకు రిఫర్ చేయడం జరుగుతుంది. ఆ పిల్లలకు సపోర్ట్గా మేము ఇది చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ చైల్డ్ హెల్ప్ లైన్ ఎన్ఐనేట్ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేము అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇస్తాం. చైల్డ్ లైన్ టీమ్ మెంబర్కి పనిచేస్తున్నాను, దౌలతాబాద్, వసీరాబాద్. అసలు ఈ ప్రోగ్రామ్ అనేది ఎందుకంటే పిల్లలకు అందరూ కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తాము. ఈ ఫస్ట్ మనము అంటే బ్యాంక్ అంటే మన పోస్టర్ రిలీజ్ చేస్తాము, గ్రహించడం జరిగింది. తర్వాత సంతకాల సేకరణలో కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ఈ చైల్డ్ లైన్కి వచ్చేటటువంటి కేసులో అందరికీ బాధ్యత ఉంది. అన్ని రకాల కేసులు వస్తున్నాయి ఇక్కడ. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా, చైల్డ్ మ్యారేజ్ కాకుండా, బెగ్గింగ్ రకరకాల చైల్డ్ ఉంటారు కాబట్టి ఈ దాంట్లో అందరూ కూడా సహకరించాలనే ఉద్దేశంతో ఇది చేయడం అనేది జరిగింది. గత సంవత్సరానికి పోల్ చూస్తే ఈ సంవత్సరం మనకు చైల్డ్ లేబర్ ఒకటి ఆపరేషన్ ముస్కాన్లో మనకు 63 కేసులు చేయడం అనేది జరిగింది. అందుకొరకు మనం ఏంటంటే అటువంటివి కాకుండా అందరికీ అవార్డు కొరకే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వారోత్సవం జరుగుతున్నాయి, అందులో భాగంగా ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో 20 కూడా స్వాగతం జరిగింది. ఈ బాలల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు సంపూర్ణంగా అనుభవించే విధంగా కొన్ని చట్టాలు చేయడం జరిగింది. ఒకటి ఎగ్జాంపుల్కి చైల్డ్ మ్యారేజ్ కానీ లేదంటే బాలల్ని పనులు పెట్టుకోవడం కానీ ఇలాంటి ఘటనలు జరిగి ఉంటే దానికి 1098 ఈ చైల్డ్ అనే నెంబర్ అది. ఈ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళందరూ కూడా అఫీషియల్స్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. తర్వాత మేము అందరం కలిసి వారిని నిరోధించేందుకు మామూలు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మన చైల్డ్ వాళ్ళు చెప్పినట్టు మన ఏరియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా నిర్మించే విధంగా అందరం కలిసి తెలియజేసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ అట్లా ఉండదు సార్, అంటే పెన్ను అక్కడ పెట్టి ఇక్కడ మళ్ళీ సార్ ఇక్కడ మార్నింగ్ మనము ఈ నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని చైల్డ్ లైన్ వెల్ఫేర్ వాళ్ళు వారోత్సవాలు బాలల దినోత్సవం వారోత్సవం జరుగుతున్నారు. అందులో భాగంగా ఈరోజు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు సంతకాల సేకరణ ప్రోగ్రాం చేపడం జరిగింది. చైల్డ్ లైన్ వాళ్ళు తాలూకు ప్రజలు పాల్గొనడం జరిగింది. చైల్డ్ లైన్ వారు ఈ బాలల మీద జరిగేటటువంటి నేరాలు కానీ, అదేవిధంగా విలోపింగ్ కానీ, తర్వాత బాలల బాల్యవివాహాలు ఇవన్నీ కూడా ఇక
వీటన్నిటి మీద అవేర్నెస్ కల్పించడం, తర్వాత ఇవన్నీ కూడా జరగకుండా వీళ్ళు ఎప్పటికప్పుడు జరిగే నేరాలను కూడా మా దృష్టికి తీసుకురావడం, మాతో కాన్స్టేబుల్ మళ్ళీ చేయడం జరుగుతున్నారు. ముఖ్యంగా ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి పాలలే మాకు ఎమోషన్గా అనిపించేటువంటి పౌరులు కాబట్టి వాళ్ళంతా కూడా మంచి మార్గంలో చేయడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా కృషి చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం కరోనా మూలంగా గత 2 సంవత్సరాల నుండి విద్యా వ్యవస్థ స్టూడెంట్స్ అనేవారు కూడా మొత్తం ఈ ఫోన్ ద్వారానే ఆన్లైన్ ద్వారా పాఠాలు వినడం అనేది జరుగుతున్నాయి. ఫోన్ యూసేజ్ అనేది ఎక్కువైపోయింది. ఫోన్ యూసేజ్లో భాగంగా వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు దాన్ని యూసేజ్కి వాడుతున్నారా, తర్వాత వేరే ఇతరత్ర చెడు మార్గంలో వెళ్తున్నారా అనేది తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది అయింది, తర్వాత ఇళ్లలో తల్లిదండ్రులు టీవీ సీరియల్స్